మన తాబాయ ఎమ్మెల్యే కోలక్ష్మక్క గారికి మాట వస్తుందని కోరుతున్నాం. జై తెలంగాణ. అందరికి చేతులునే రెండు చేతులున్నాయి. మీరందరూ కూడా సార్కి అందరూ కూడా జై తెలంగాణ జై తెలంగాణ చెప్పాలి. జై కేసీఆర్ అన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చేతులున్న వాళ్ళు అందరూ కూడా చేతులు ఎత్తాలి. జై తెలంగాణ. జై కేసీఆర్. జై తెలంగాణ. తెలంగాణ తెలంగాణ రాష్ట్రం సాధన సాధన కోసం తెలంగాణ బంగారు తెలంగాణ రాక కోసం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ సార్ గారు మరి ఎంతో రతసారి రససార్థిగా మరి తెలంగాణ ఉద్యమాలు చేసి మరి ఈ రోజు తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఈ రోజు తెలంగాణ రాష్ట్రం సాధిస్తేనే ఈ రోజు మన ఆసిఫాబాద్ గడ్డ ఇది ఆసిఫాబాద్ల ఆసిఫాబాద్ మరి ఆదివాసుల గడ్డ ఇది మరి ఆసిఫాబాద్ గడ్డలో మరి బల గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఈ రోజు మరి సార్ ఆశీస్సులతో మరి ఇక్కడ మరి నేను మూడోసారి నాకు ఎమ్మెల్యేగా మరి అభ్యర్థిగా నాకు అభ్యర్థిగా మీ ముందు మరి అభ్యర్థిగా నాకు మీ ముందు మీ ఆశీస్సుల కోసం మరి ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆసిఫాబాద్ లో మరి వల్ల మన ప్రజా ఆశీర్వాద సభకు మరి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ముఖ్యమంత్రి గారికి నా పాదాభి వందనాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఏదైతే ఆసిఫాబాద్ లో మరి ఒక ఆదివాసీ బిడ్డగా నన్ను ఆదరించి మరి ఈరోజు నాకు అభ్యర్థిగా మీ ముందు మరి పంపించారు మీరందరూ కూడా మీ ఆశీర్వాదం మరి ఆశీర్వాదం ఇవ్వాలని మీరందరూ ఆశీర్వాదం పెట్టాలని కోరుకుంటూ మరి ఈరోజు మరి ఆసిఫాబాద్ లో మరి గతంలో మరి ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం కోసం మరి ఉద్యమం చేసి మరి ఆ రోజు తెలంగాణ కోసం ఉద్యమం చేస్తే ఏమొస్తది అని ఆ రోజు చాలా మంది హేళన చేసేవాళ్ళు. మరి ఈ రోజు తెలంగాణ వస్తే ఏమొచ్చింది ఇక్కడ తెలంగాణ వస్తే ఈ రోజు మరి ఆసిఫాబాద్ లో మరి ఒక ఆసిఫాబాద్ మేజర్ పంచాయతీ గ్రామ పంచాయతీకి వల్ల కొమరం భీం జిల్లా వచ్చింది. మరి ఇదంతా కూడా మరి ఈరోజు మరి జిల్లా వచ్చిన మరి తరుణంలో మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక జిల్లా ఆదివాసీల పేరు మీద కొమరం భీం జిల్లా పేరు పెట్టి మరి ఆదివాసీకి ఆత్మగౌరవాన్ని మరి కాపాడుతూ మరి ఈరోజు ఆదివాసులకు అందరూ కూడా మరి గౌరవిస్తూ మరి ఈ జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ జిల్లాలో మరి ఈరోజు చూస్తే మరి అభివృద్ధి గతంలో 50 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేసింది మీకు తెలుసు అందరు కూడా. కాబట్టి ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఆసిఫాబాద్ జిల్లా ఏర్పాటుతో పాటు మరి ఈ రోజు ఆసిఫాబాద్ లో 350 పడకాల ఆసుపత్రి మరి మనకు ఆసిఫాబాద్ లో డయాలసిస్ సెంటర్స్ తర్వాత మనకు మెడికల్ కాలేజ్ మరి ఇవన్నీ కూడా వచ్చినాయంటే ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆసిఫాబాద్ మరి ఆసిఫాబాద్ ఆ రోజు ఏ విధంగా ఉండే మరి ఈ రోజు ఆసిఫాబాద్ ఏ విధంగా ఉంది మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీరందరూ కూడా అభివృద్ధి కావాలి అభివృద్ధి కావాలి మరి కావాలంటే మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి ఈరోజు ఆశీర్వాద సభ వచ్చేసిండ్రు. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మరి మీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు ఏదైతే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి ఈరోజు ఎంతో పథకాలు ఇవాళ ఈ దాదాపు మన ఇవాళ రైతులే కావచ్చు ఇవాళ రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇవాళ మన సాదీ ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇవన్నీ కూడా పథకాలు ఇస్తూ మరి ఇవాళ ప్రజలకి 24 గంటలు కరెంటు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం
కాబట్టి ఈ రోజు మేము ఈ రోజు ఏదైతే మన ఆసిఫాబాద్ నియోజకవర్గంలో మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఏదైతే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొమరంబి ప్రాజెక్ట్ ఆడ ప్రాజెక్ట్ సార్ అది ప్రాజెక్ట్ కట్టారు కానీ కెనాల్స్ లేవు సార్. దానికి ఒక్క కెనాల్ కూడా కట్టకపోవడంలో మరి రైతులు పంటలు పండించలేకపోతున్నారు సార్. మరి అది దాదాపు 50 కోట్ల రూపాయలతో మరి మీరు మళ్ళీ దాన్ని ఎస్టిమేట్ చేసి మరి 50 కోట్లు మరి కెనాల్స్ పెడితే బాగుంటుంది సార్. రైతులందరూ కూడా కోరుకుంటున్నారు. అదే మన వట్టివాక్ ప్రాజెక్ట్ సార్. వట్టివాక్ ప్రాజెక్ట్ కూడా మరి ఇప్పటి వరకు మరి ఆ రోజు వాళ్ళు కట్టిన ప్రాజెక్ట్ సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పటి వరకు కెనాల్స్ లేవు సార్. ఆ కెనాల్స్ లేకపోవడంలో మరి ఎవరు రైతులు కూడా పంటలు పండించలేకపోతున్నారు సార్. కాబట్టి దాదాపు 150 కోట్లు అక్కడ మరి మరి కెనాల్స్ కోసం మరి ప్రపోజల్స్ కూడా మరి తయారు చేయడం జరిగింది సార్. మరి 150 కోట్లు మరి వట్టివాక్ ప్రాజెక్ట్ కింద మరి కెనాల్స్ చేస్తే సార్ అందరు రైతులు కూడా సస్య సామాన్యంగా మీరు 2 సార్లు మరి రైతు బంధు ఇస్తున్నారు సార్. మరి మీరు రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా 2 పంటలు పండించడానికి మరి మీరు ఆ వట్టివాక్ కెనాల్ కింద మన కాలువలు కడితే సార్ రైతులకు లాభం జరుగుతుంది సార్ అని సందర్భంగా తెలియజేస్తూ మరి ఏదైతే మన ఇంకా మా ఆసిఫాబాద్ కాన్స్టిట్యూన్స్ లో సార్ మన గుండి బ్రిడ్జ్ ఉంది సార్. గతంలో మీరు నేను 2014 అప్పుడు మీ ఆశీర్వాదంతో మరి ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత సార్ మరి గుండి బ్రిడ్జ్ మేము ఆ రోజు నిర్మాణం చేస్తున్నాం సార్. కానీ మెల్లగా స్లోగా పని నడుస్తుంది సార్. దానికి ఇంకా కూడా లెంత్ పెంచడం జరిగింది సార్. ఇంకా లెంత్ హైట్ పెంచడం జరిగింది కాబట్టి ఇంకా దానికి రీఎస్టిమేట్ చేసి మరి ఇంకా దానికి మరి డబ్బులు ఇంకా కూడా శాంక్షన్ చేసి కంప్లీట్ చేయవలసిన బాధ్యత సార్. వాళ్ళు ప్రజలందరూ కూడా మాకు చెప్తున్నారు సార్. సార్కి ఈరోజు చెప్పండి మేడం మరి ఈ వర్షాకాలం లోపల మరి బ్రిడ్జ్ కంప్లీట్ చేయాలని వాళ్ళు తెలియజేస్తున్నారు సార్. ఇంకోటి మన కెరమేరి మండల్లో లక్మాపూర్ బ్రిడ్జ్ ఉంది సార్. కెరమేరి మండల్లో మన లక్మాపూర్ బ్రిడ్జ్తో కెరమేరి మండల్ మన శంకర్లోతి పోవడానికి మరి కెరమేరి మండల్ కూడా మన కెరమేరి మండల్లో సార్ ఇంకో బ్రిడ్జ్ మన శంకర్లోతి పోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అటు గుడాలు కూడా ఉన్నాయి, తాండాలు ఉన్నాయి సార్. అక్కడ కూడా బ్రిడ్జ్ కంప్లీట్ కాదు సార్. అన్నపల్లిలో సార్ ఈ 2-3 బ్రిడ్జ్లు చాలా ఇంపార్టెంట్ సార్. అవి కూడా తొందర మనము మనం ఈ మన ప్రభుత్వంలో తప్పకుండా మీ ఆశీస్సులతో ఇక్కడ మా ప్రజలందరూ కూడా మళ్ళీ మన కారు గుర్తుకు ఓటేసి మన ఆశీస్సులు మాకు ఆశీస్సులు ఇస్తారు సార్. ఎందుకంటే ఈరోజు ఏవైతే బ్రిడ్జ్లు కానీ రోడ్స్ కానీ ఎక్కడ కూడా కంప్లీట్ కాలేదు సార్. మరి ఆ రోడ్స్ బ్రిడ్జ్లని మన ఇవాళ మన ప్రభుత్వంలో చేస్తున్నాం సార్. మరి మొన్న కూడా సార్ మీరు దాదాపు మన గిరిజన ప్రాంతాలలో 150 కోట్లు మీరు మాకు బడ్జెట్ రిలీజ్ చేశారు సార్. అవన్నీ రోడ్స్ కూడా మరి టెండర్ అయినాయి, నడుస్తున్నాయి సార్. ఇంకా కూడా మనము ఇవి కంప్లీట్ చేయాలంటే తప్పకుండా మీరు మీ ఆశీస్సులతో మేము మరి మీ ఆశీస్సులతో మేము ఇక్కడ పనిచేయడానికి మరి మా ప్రజలందరూ కూడా ఓట్లేసేసి మీ ఆశీర్వాదంతో మేము ఈరోజు ఇక్కడ ఒక ఆదివాసీ బిడ్డగా నన్ను ఆదరించి నన్ను ఒక నా తండ్రిగా ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చి మరి ప్రజల ముంగట ఆశీర్వాద సభకు మీరు వచ్చినందుకు సార్ మీకు చాలా చాలా ధన్యవాదాలు చెప్తూ మరి ధన్యవాదాలు చెప్తూ సార్ ఈరోజు మీకు పాదాభివందనలు సార్. ఎందుకంటే ఒక ఆదివాసీ బిడ్డని మీరు ఆదరించి మరి ఈరోజు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కూడా చేసి మరి ఈరోజు నన్ను ఇవాళ మరి ఒక మాజీ మంత్రి కోట్నకు భీమరావు గారు ఆయన కూతురుగా మరి మీ కూతురుగా సార్ నాకు ఈ అవకాశం ఇచ్చి నన్ను మరి మీరందరూ మరి సార్ ఈరోజు నాకు ఆశీర్వాద సభకి మరి మీ అందరితో ఆశీర్వాదం ఇవ్వాలని మరి సభకు వచ్చేసారు కాబట్టి సార్కి మళ్ళ నా తరఫున ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ. ధన్యవాదాలక్క. ఒకటే నిమిషము మా అన్నదాత ప్రదాత జిల్లా అధ్యక్షులు కోనప్ప సోదరు గారిని 1 నిమిషం మాట్లాడుతుందా కోరుతున్నాను.